నచ్చిందా సిస్టర్స్? 1 2 3. సో ఈ రోజు వ్లాగ్ ఏంటనుకుంటున్నారు? సో మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో మనం ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది మీకు కూడా చూపిస్తాం. సో చూసి ఎంజాయ్ చెయ్యండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 12కి కదా న్యూ ఇయర్ కేక్ కట్ చేసేది. సో అందుకని మేము ఏం చేద్దాం అనుకున్నామంటే ముగ్గులు వేస్తున్నాం అప్పుడే. సో చూడండి, లక్కీనే కర్త కర్మ క్రియ. సో ఇక్కడ మా అన్నయ్య లండన్లో ఉన్నాడు. సో అందుకని మేము వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాం. అసలు ఈ ముగ్గు నాదే కాదు, పిండి కాదు, పిండి ముగ్గు చెప్పుతానండి. ఈ ముగ్గు నాదే కాదు, నాకు కాదు, ముగ్గు నాది కాదు. చూడండి మా ముగ్గు మొత్తం. యాక్చువల్లీ గాష్ మా పెద్దమ్మ వైజాగ్ లో ఉంది. సో అందుకని మా పెద్దమ్మ ముగ్గు కూడా మేమే వేసేస్తాం ఫ్రెండ్స్. అదంతా ఆడియన్స్ అడిగినా చెప్పల్లా లక్కీ, చెప్పల్లా. అందుకే నేను బ్యాగ్ అని పేరు. చూడండి గాయ్స్, మేమందరం చూడండి, 2024 బాగానే కనిపిస్తుంది. నేను దేవుని రాజేశ్వరి. ఏదైనా మంచి ఊక్ సాంగ్ పెట్టండి అబ్బా. కాదు పాసింది కాదు, దేవుని పాట పెట్టండి. అయ్యో ఇంకా అన్నట్టుంది బాబు. చెప్పండి, అసలు జనవరి 1st రోజు కేక్ కటింగ్ ఎందుకు చేస్తారు తెలుసా? తెలీదు. నేను చెప్పనా? మీ పీకలు కట్ చేయలేక కేకులు కట్ చేస్తున్నా. జనవరి 1st రోజు కేక్ కటింగ్ ఎందుకు చేసుకుంటాం? పిల్లలు, పెద్దలు, ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగుండాలని, వాళ్ళకు పిల్లలకంతా చదువు మంచిగా రావాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, పెద్దలందరూ బాగుండాలని, వాళ్ళందరూ ఆయన ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, అందరూ చెల్లగుండాలని ఆ భగవంతుడు మీకు అందరికీ మంచి బుద్ధిని ప్రసాదిస్తూ, మంచి చదువును ప్రసాదిస్తూ, అందరూ చెల్లగుండాలని కోరుకుంటూ ఆ దేవుడిని ముక్కొని ఒకసారి కేక్ కట్ చేయాలన్నమాట. అర్థమైందా? అసలు జనవరి 1st రోజు కేక్ కటింగ్ ఎందుకు చేస్తారో తెలుసా? మిమ్మల్ని భరించలేక మీ పీకలు కట్ చేయకుండా కేకులు కట్ చేస్తాను. దొంగ ముఖం దానా. హ్యాపీ న్యూ ఇయర్! హ్యాపీ న్యూ ఇయర్! కేక్ ఫస్ట్ కేక్ రాండి, వచ్చి కేక్ రాండి, రాండి కేక్ చెప్పండి. 3 2 1. హ్యాపీ న్యూ ఇయర్! చెప్పండి గట్టిగా. గుడ్, నైస్. కేక్ దాత సుఖీ బావా.